ఆదివారమును ఎవరు నిర్లక్ష్యము చేయకుండా ఆయనను ఘనమైన దినముగా, పరిశుద్ధ దినముగా, పర్వదినముగా, మనోహరమైన దినముగా ఆచరిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. అసలు పాతకాలంలో ఏం చేసేవారు తెలుసా అండి, సాటర్డేనే సండే ఏం బట్టలు వేసుకోవాలి తీసి పెట్టుకునేవారు, సాటర్డేనే వండి పెట్టుకునేవారు. మా అత్తగారే, ఎవరో కాదు, మా అత్తగారు, మా మామగారు, మా మామగారు ఏం చేసేవాళ్ళు అంటే సాటర్డేనే వండి పెట్టుకొని నాన్ వెజ్ తెల్లని బట్టలు ఇస్త్రీ చేసి రెడీ పెట్టుకొని ఆదివారం ఉదయం లేచినప్పటి నుండి మళ్ళా రాత్రి వరకు దేవునిలోనే గడిపేవారు. వంట చేసేవారు కాదు. ముందు రోజే ఓల్డ్ టెస్టమెంట్లో కూడా మోషేకు దేవుడు చెప్పింది అదే, శనివారం వంట చేసుకోవాలి, శనివారం మన్నాను కూర్చుకోవాలి, ఆదివారం ఎవ్వరు మన్నాను కూర్చుకోకూడదు. అది దేవుని దినం, దేవునితోనే గడపాలి. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుచున్నాను అంటున్నాడు. నువ్వు ట్రైన్కి వెళ్ళాలంటే ఎంత సిద్ధపడతావు? నువ్వు బస్కి వెళ్ళాలంటే ఎంత సిద్ధపడతావు? ఆదివారపు ఆరాధనకి ఎంత సిద్ధపడేస్తున్నావు? ఎవరైతే దేవుని దినమును ఘనముగా ఆచరిస్తారో వారిని మాత్రమే దేవుడు ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. హల్లెలూయా.